గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా కార్యదర్శులుగా పనిచేయడం కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా 15,000 మందిని రిక్రూట్ చేసి, ఆ తర్వాత మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ జీవో నంబర్ 56 ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేశారు. ఒకరు హైకోర్టులో దాని మీద తాజాగా విచారణ జరిగింది. ఆ పిటిషనర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ వినిపించినటువంటి న్యాయవాది ఏమంటాడు అంటే, ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోలో ఈ మహిళా పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవచ్చు అని చెప్పి ఉత్తర్వుల్లో ఉంది. సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు, కాబట్టి ఇది నిబంధనలకు విరుద్ధం అన్నది ఆయన ప్రధానంగా రైజ్ చేసిన పాయింట్. సెకండ్ ఏంటి అంటే, పోలీసు విధులు నిర్వహిస్తున్నటువంటి హోంగార్డులు అనే పోలీసులుగా పరిగణించరు. అలాంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మహిళా కార్యదర్శులై వాళ్లకు పోలీసులుగా విధులు అప్పగించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ప్రతి పోలీస్ రిక్రూట్మెంట్ పోలీసు బోర్డు ద్వారానే జరగాలి. ఈ 15,000 మంది మహిళా పోలీసుల రిక్రూట్మెంట్ పోలీస్ బోర్డు ద్వారా జరగలేదు, కాబట్టి అది నిబంధనలకు విరుద్ధం, కాబట్టి ఈ జీవోను కొట్టివేయండి. ఇలాంటి ప్రధాన పాయింట్లతోటి పిటిషనర్ తరఫున న్యాయవాది ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తే, మధ్యలో జోక్యం చేసుకున్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మరో జస్టిస్ వెంకట శేషసాయిలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం, మహిళలకు అధికారాలు ఇస్తే తప్పేంటి, మహిళలకు బాధ్యతలు ఇస్తే మీకెక్కడ అభ్యంతరం వచ్చింది అని చెప్పి ప్రశ్నిస్తే, మహిళలకు బాధ్యతలు ఇస్తే మాకేమీ అభ్యంతరం లేదు, కానీ అవి సక్రమంగా ఇవ్వలేదు, నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్నారు కాబట్టే అబ్జెక్ట్ చేస్తున్నాము అని చెప్పి తాను ఆర్గ్యుమెంట్స్ అనేవి వినిపించారు. సో వాదనలు విన్నటువంటి ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్నటువంటి అందరికీ నోటీసులు జారీ చేసి, వీలైనంత త్వరగా మీరు దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేస్తే ఆ కౌంటర్ను చూసి మధ్యంతర ఉత్తర్వులు అనేవి ఇస్తాము అని చెప్పి కేసు విచారణను వాయిదా వేశారు. యాక్చువల్గా మహిళా కార్యదర్శులను పోలీసులుగా అపాయింట్ చేసి అంటే మారుస్తూ ఉన్నప్పుడు, పోలీస్ బాధ్యతలు అప్పగిస్తున్నప్పుడు చాలామందికి మహిళా కార్యదర్శులకి ఇష్టం లేదు కూడా. చాలామంది నాతో మాట్లాడారు, నాకు కూడా మెసేజ్లు చేశారు. వాళ్ళ అభ్యంతరం ఏంటి అంటే, పోలీస్ డ్రెస్ చేసుకొని పోలీస్ విధులు చేయడానికి మాకు ఇష్టం లేదు, మహిళా కార్యదర్శి అన్నారు కాబట్టి ఉద్యోగంలోకి వచ్చాం, ఇప్పుడు అక్కడికి పోయి పోలీస్ ఉద్యోగం చేయాలంటే ఎలా చేస్తాం, అయినా పోలీసులకు ఒక ఫిట్నెస్ టెస్ట్ లాంటివి ఉంటాయి కదా, మరి ఇక్కడేమి మహిళా కార్యదర్శులకి ఏమైనా ఫిట్నెస్ టెస్టులు ఇటువంటి పరీక్షలు ఏమైనా పెట్టారా, ఆరోగ్య సమస్యలు ఉంటాయి లేకపోతే మరొకటి ఉంటాయి, రోడ్ల మీద విధులు చేయలేం, ప్రభుత్వం ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, సో మీరైనా వ్యతిరేకంగా అంటే మీలాంటి వాళ్ళందరూ మాట్లాడండి చెప్పండి వ్యతిరేకత, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం కూడా, మరి ప్రభుత్వం వీళ్ళందరినీ మహిళా పోలీసులుగా ఎందుకు మారుస్తుందో తెలియదు వీళ్ళందరినీ. సో మొత్తానికి అనుకుంటే ఒక విచారణ అయితే జరుగుతూ ఉంది, ఇది ఏమైనా నిబంధనలకు విరుద్ధమైతే హైకోర్టు అనేది ఆపేస్తుంది, కాదు అనుకుంటే ఇది కొనసాగుతుంది, ఇంక ఇష్టం లేని వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుందేమో.